నా పేరు కావ్య, మీరు చూస్తున్నారు పంచతంత్ర టీవీ. ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో బయోపిక్ సైతం చాలా ఎక్కువగానే వస్తున్నాయి. సినీ రాజకీయ క్రీడా విభాగంలో నుంచి కూడా ప్రముఖులు బయోపిక్ ని తెరకెక్కిస్తూ ఉన్నారు. అయితే ఈ బయోపిక్ ఎక్కువగా బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి మొదలవుతూ ఉన్నాయి. ఇందులో కొన్ని ఫెయిల్యూర్ కాగా మరికొన్ని సక్సెస్ అవుతున్నాయి. ఎప్పటి నుంచో స్టార్ క్రికెటర్ కోహ్లీ బయోపిక్ గా తెరకెక్కించాలని పలు ప్రయత్నాలు జరుగుతున్నాయని వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పటికే క్రికెట్ కు సంబంధించి అనేక సినిమాలు బయోపిక్స్ గా రావడం జరిగింది. అందులో ఎంఎస్ ధోని సినిమా కూడా ఒకటి. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. బాలీవుడ్ నిర్మాతలు కోహ్లీ బయోపిక్ గా తెరకెక్కించాలని పలు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. కోహ్లీ అభిమానులు కూడా ఈ సినిమా రావాలని కోరుకుంటూ ఉన్నారు. అయితే కోహ్లీ క్యారెక్టర్ కి సెట్ అయ్యి హీరో కోసం చిత్త బృందం వెతుకులాటలో ఉన్నట్లు తెలుస్తుంది. RRR చిత్రంలో కోహ్లీ బయోపిక్ లో రామ్ చరణ్ నటించాలని వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కోహ్లీ లాగా పర్ఫెక్ట్ బాడీ ఉందని, హ్యూమానిటీ కూడా చరణ్ లో చాలానే ఉన్నాయని, చరణ్ అయితే కోహ్లీ బయోపిక్ కి సరిగ్గా సరిపోతారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే గతంలో ఈ విషయంపై రామ్ చరణ్ స్పందిస్తూ ఈ బయోపిక్ కి తనని ఎవరు అప్రోచ్ కాలేదని తెలియజేశారు. మరి ఇప్పుడు తాజాగా మళ్ళీ ఈ వార్త బాలీవుడ్ మీడియాలో వినిపిస్తూ ఉండడం జరిగింది. ప్రస్తుతం రామ్ చరణ్ అయితే శంకర్ డైరెక్షన్ లో గేమ్ చేంజర్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా అయిపోయిన వెంటనే బుచ్చి బాబుతో ఒక సినిమాని తెరకెక్కించబోతున్నారు రామ్ చరణ్. మరి కోహ్లీ బయోపిక్ కోసం రామ్ చరణ్ ని సంప్రదించగా రామ్ చరణ్ ఎలాంటి నిర్ణయం తెలియజేస్తారో అంటూ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. రామ్ చరణ్ అభిమానులైతే ఖచ్చితంగా ఈ సినిమాని ఒప్పుకోవాలని కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పంచతంత్ర టీవీ.